లాగ్ అనిపించింది, సెకండ్ హాఫ్ లో కొంచెం మంచిగా అనిపించింది, ట్విస్ట్ మాత్రం బాగుంది. ఏమన్నా స్క్రీన్ ప్లే బాగుందా లేకపోతే లాగ్ ఉందా? ఫస్ట్ హాఫ్ ఒకటి కొంచెం లాగ్ అనిపించింది నాకైతే, సెకండ్ హాఫ్ దాన్ని కవర్ చేసేసారు మంచిగా. అడివి శేష్ హిట్ హిట్ టూలో ఏది బాగా వేరియేషన్ కనపడదు? యాక్టింగ్ బాగుంది అన్న. మీకు ఏది ఈ ఇప్పుడు ఈ టూ పిక్చర్స్లో ఏది బాగా నచ్చింది, హిట్ టూ? హిట్ వన్ నాకు కొంచెం అప్పుడు చూసినాం కొంచెం మంచిగా అనిపించింది, హిట్ టూ అదే ఫస్ట్ హాఫ్ వల్ల కొంచెం లాగ్ అయింది కదా, సో దానివల్ల కొంచెం డిసప్పాయింట్మెంట్. అట్లా అంటే డ్యూరేషన్ తక్కువ ఉండడం వల్ల తొందరగా అయిపోయింది సినిమా అంటున్నారు, అది అట్లా అనిపించింది కొంచెం. ఫస్ట్ హాఫ్ తొందరగా అయిపోయినట్టు అనిపించింది ఫస్ట్ హాఫ్. ఎంత రేటింగ్ ఇస్తారు? నేను త్రీ. ఓకే, బాగుందని చెప్పొచ్చు. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ కొంచెం యావరేజ్ అనిపిస్తుంది, అంటే చాలా సినిమాలు చూసినట్టు అంత కొత్తగా అనిపించలేదు. సెకండ్ హాఫ్ ఎంగేజింగ్ ఉంది, చాలా ట్విస్ట్ల రివీలేషన్. ఇంకా హైలైట్స్ వచ్చేసి ఇంకా అదే సెకండ్ హాఫ్ ఒకటి హైలైట్, ఇంకా హిట్ త్రీ హీరో రివీలేషన్ ఉంటుంది లాస్ట్కి, అదొకటి హైలైట్ అని చెప్పొచ్చు. అంటే అసలు సస్పెన్స్ థ్రిల్లర్ అనుకోవచ్చా లేకపోతే? సస్పెన్స్ థ్రిల్లర్. ఇది హిట్ వన్తో కంపేర్ చేసి హిట్ వన్ ఏంటంటే మనకి స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు మొత్తం ఎంగేజింగ్ అనిపిస్తుంది. ఇది హిట్ టూలో వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ అంతా ఎక్కడ చాలా సినిమాలు చూసినట్టు అంత కొత్తగా ఏం అనిపించలేదు, థ్రిల్లింగ్ అనే ఉంటుంది కానీ అంత ఏం అనిపించలేదు ఆల్రెడీ చూసేసినట్టు. ఇంకా సెకండ్ హాఫ్ ఎంగేజింగ్ అనిపించింది. అట్లా ఫస్ట్ హాఫ్లో ఏమన్నా కొంచెం ట్విస్ట్ అట్లా ఏమన్నా పెట్టుకోయింటే ఫస్ట్ హాఫ్ కూడా చాలా బాగుండేది. ఎంత రేటింగ్ ఇస్తారు? 5కి 3.5. టఫ్ బాగుంది. అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం రొటీన్గా ఉంది, లవ్ ట్రాక్ పెట్టడం వల్ల మొత్తం దాని మీదనే ఫోకస్ చేసి కొంచెం ఎక్కువ లేయర్స్ క్రియేట్ చేయకుండా చేసారనమాట. ఇంకొంచెం లేయర్స్ ఎక్కువ క్రియేట్ చేసి ట్విస్ట్ పెడితే బాగుంటుండే. సెకండ్ హాఫ్ మాత్రం చాలా ఎంగేజింగ్ ఉంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా బాగుంది. అంటే ఇప్పుడు హిట్కి ఫస్ట్ పార్ట్కి సీక్వెన్స్గా తీసుకొచ్చారు? తీసుకొచ్చారు. అంటే ఫస్ట్ పార్ట్లోని కొన్ని క్రైమ్ సీన్స్ని కనెక్ట్ చేస్తారు, సో ఫస్ట్ పార్ట్ కూడా చూసి సెకండ్ పార్ట్ చూస్తే బాగుంటుంది, అర్థమవుతుంది ఎక్కువ. అది మిగతా వాళ్ళందరూ ఎట్లా చేశారు అడివి శేష్తో పాటు? అడివి శేష్ యాక్టింగ్ చాలా బాగుంది. లీడ్ యాక్టర్స్ ఇంకొక ఆమె హీరోయిన్ కూడా ఉంది, హీరోయిన్ కూడా చాలా బాగుంది యాక్టింగ్. మిగతా విలన్లు అందరికీ బాగుంది యాక్టింగ్. కానీ టూ అవర్స్ డ్యూరేషన్ మూవీలో ఏమైనా ల్యాగ్ అనిపించింది? లేదు, ల్యాగ్ ఏం లేదు. అందుకే వాళ్ళు చాలా మంచి పని ఏం చేశారంటే క్రిస్ప్ ఎడిటింగ్, చాలా టూ అవర్స్లో ఫినిష్ చేశారు, అది చాలా మంచి పని చేశారు, చాలా నీట్గా ఉంటుంది, ఇక్కడ బోర్ కొట్టదు. కానీ ఫస్ట్ హాఫ్లో ఇంకొంచెం ఉంటే బాగుండని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అట్లా మనం మామూలుగా ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కొంచెం తక్కువ ఉంది, తక్కువ ఉంటుంది ఫస్ట్ హాఫ్. అది సెకండ్ హాఫ్తో ఫుల్ఫిల్ చేశాడు, సెకండ్ హాఫ్తో చాలా ఫుల్ఫిల్ చేశాడు. ఎంత రేటింగ్? 3.5. తెలిసింది అంటే మాత్రం అనిపించదు సార్, ట్విస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది మెయిన్గా. ట్విస్ట్ ఒక్కటే, స్పాయిలర్లు వినకుండా బాగుంటుంది. థ్యాంక్ యూ బ్రదర్. బాగుంది బ్రో, మంచిగా ఉంది. ల్యాగ్ ఉందా? ల్యాగ్ ఉందా? ల్యాగ్ అంటూ ఏం లేదు, కాకపోతే అంత ఇంట్రెస్టింగ్గా అయితే ఏం లేదు, బట్ ఓకే ఫైన్, చూడొచ్చు మూవీ అయితే చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ అనుకున్నంత లేదని అంటున్నారు నిజమే? అవును, అంటే సీరియస్నెస్తో ఉంటుంది అనుకున్నాము, కొంచెం ఫన్ అండ్ రొమాంటిక్ వేలోనే ఉంది. సో సెకండ్ హాఫ్ మాత్రం బాగుంది, అంటే మనకి అంత సస్పెన్సివ్గా అయితే ఏం అనిపించలేదు మూవీలో. మనకు ఆల్రెడీ అంత తెలిసిపోయినట్టే అనిపిస్తూ ఉంటుంది. మరి ఆల్రెడీ చూసిన వాళ్ళు ఉన్నారేమో థియేటర్లో, మనకు ఆల్రెడీ హిన్స్ ఇచ్చేసిల్లు ఎవరు అనేది. సో ఆటోమేటిక్గా సస్పెన్స్ అనేది అంత ఏమంటారు అంత అవ్వలేదు. అది ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయింది అనుకో, నాకైతే ఓకే యాజ్ ఏ మూవీ లవర్ గా అయితే యాక్సెప్టెడ్ మూవీ. మార్నింగ్ వచ్చి చూసినందుకు హ్యాపీ ఫీల్ అవుతున్నాను. సో అడివి శేష్ యాక్టింగ్ ఎలా ఉంది? అడివి శేష్ లాస్ట్ 10 ఇయర్స్ నుండి ప్రతిసారి ఒక న్యూ కాన్సెప్ట్తో వస్తూనే ఉన్నాడు. ప్రతిసారి అంటే నేను ఏదైతే అనుకుంటున్నా యాజ్ ఏ మూవీ లవర్గా, తనైతే ఎవ్రీ టైం కొత్త కాన్సెప్ట్తో వస్తూనే ఉన్నాడు, ప్రతిసారి తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నాడు. సో అడివి శేష్ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రీసెంట్గా మేజర్ మూవీ కూడా మనం చూడడం జరిగింది. సో అల్టిమేట్ యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి కాబట్టినే అతను ఎవ్రీ మూవీ డిఫరెంట్గా చూపెట్టడం జరుగుతూ ఉంది. సో దీంట్లో కూడా తనకి 100% న్యాయం చేసిండు తన యాక్టింగ్కి అయితే. ల్యాగ్ ఉందా మూవీలో? మూవీలో ల్యాగ్ అంటూ మనకు అనిపిస్తూ ఉంటుంది, కానీ మూవీ కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. అండ్ హీరోయిన్ క్యారెక్టర్ కూడా బాగుంది, మీనాక్షి చౌదరి గారు. సో బాగుంది తన క్యారెక్టర్ కూడా. ఎగ్జాక్ట్లీ అదే, అంటే మూవీ చూస్తున్నంతసేపు మనము ఎవరైతే సుహాస్ ఉన్నాడో అతను మనం విలన్ అనేసి మనం అనుకోము, బట్ తను ఎప్పుడైతే విలన్గా కనబడతాడో, అంటే అది ఎప్పుడైతే ఫైండ్ అవుట్ అవుతాడో విలన్గా, సో అప్పుడు థియేటర్లో మొత్తం అరుపులు అయితే ఉంటాయి. ఎందుకంటే అప్పటిదొక ఫన్నీ విలన్ ట్రీట్ చేస్తాడు అతను, విలన్ అనుకుంటారు స్టార్టింగ్లో, బట్ అతను చూపెట్టలేకపోతారు. బట్ ఫైనల్గానైతే తను వచ్చినప్పుడు మాత్రము అల్టిమేట్గా ఉంటుంది. అండ్ దీంట్లో
3.5 ఇవ్వచ్చు.